మిత్రులందరికీ నమస్కారం. ఇటీవల విపత్కర పరిస్థితుల్లో లేదు ప్రతికూల పరిస్థితుల్లో చాలామంది దురదృష్టకరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. తమ తను చదువుదాం, ఈ జీవితాన్ని వదిలివేద్దాం అని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య ముంబైలో రాజ్కోట్ సింగ్ అనేటువంటి ఒక సినీ నటుడు ఆత్మహత్య చేసుకోవటం, అతని మరణం దరిమిల వాళ్ళ వదిన గారు అతని మరణాన్ని జీర్ణించుకోలేక ఆవిడ కూడా మరణించడం జరిగింది. అట్లానే అనేక మంది విద్యార్థులు పరీక్షల్లో అనుకున్న మార్కులు రానప్పుడు కానీ, అనుకున్న ర్యాంకు సాధించలేనప్పుడు కానీ ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిగా దాన్ని భావించి ఆ పరిస్థితిని తట్టుకోలేక తాను మార్కులు సాధించలేకపోయాడు కాబట్టి, తనకి ర్యాంకులు రాలేదు కాబట్టి ఇక తనకి ఆ జీవితం వ్యర్థం అనే అభిప్రాయాన్ని ఏర్పరచుకొని వాళ్ళు కూడా మరి అటువంటి నిర్ణయం తీసుకుని ఈ తమ జీవితాలను చాలిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నది అని పరిశీలించినప్పుడు 35 సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న నాకు ఈ కోవిడ్ సమయంలో ఖాళీ సమయం దొరికింది కాబట్టి చాలా పుస్తకాలు చదవటం, చదివి మరికొంత దీని మీద పరిశోధన చేయటం, ఆ పరిశోధన ఫలితాలని తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మిత్రులకు అందరికీ అందజేయాలనేటువంటి సదుద్దేశం సత్సంకల్పంతో కాసేపు మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్య ఎక్కడో చదివాను, మీకు తెలిసినటువంటి ఏదైనా కనుక జ్ఞానాన్ని 10 మందికి పంచినప్పుడు అది ఉపయోగం లేదు, చివరికి నీతో పాటు ఆ గ్రేవ్ యార్డ్లోనే ఆ సమాధిలోనే అది ఉండిపోతుంది. కాబట్టి మీకు ఏ విషయం తెలిసినా అది 10 మందికి ఉపయోగపడుతుంది అని భావించినప్పుడు వెంటనే దాన్ని 10 మందికి పంచడం నేర్చుకో అనేటువంటిది సారాంశం. దాన్ని నేను బాగా నమ్మటం వల్లే మరి సమయం దొరికినప్పుడల్లా ప్రతిరోజు ఏదో ఒక అంశంపై నాకు తెలిసినది పరిమితమైనటువంటి జ్ఞానంతో, చాలా పరిమితం, సముద్రములో నీటి పొట్టంత పరిమితమైనటువంటి జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. కాబట్టి ఇవాళ తల్లిదండ్రులు విద్యార్థుల్ని పెంచేటప్పుడు, అంటే వారికి బిడ్డలు మాకు విద్యార్థులు, తల్లిదండ్రులు వారి బిడ్డల్ని పెంచేటప్పుడు వారికి ముఖ్యంగా జీవితం అనేది ఒక యుద్ధ రంగం లాంటిది. ఆ యుద్ధంలో అపజయాలు ఉంటాయి, విజయాలు కూడా ఉంటాయి. ఒక విజయం సాధించినప్పుడు మరొకసారి అపజయాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటిది తల్లిదండ్రుల విద్యార్థులకి, అంటే వాళ్ళ పిల్లలకి బోధించాలా. మేము కళాశాలలో బోధిస్తూ ఉంటాం, లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ వేర్ యూ హ్యావ్ టు ఫేస్ సో మెనీ సక్సెసెస్ అండ్ ఆల్సో ఫెయిల్యూర్స్. అంతేకాకుండా జీవితంలో వచ్చే ఏ విజయం కూడా అంతిమమైంది కాదు, అట్లానే ఏ పరాజయం కూడా చివరిది కాదు అన్న విషయాన్ని ప్రతి బిడ్డ తెలుసుకోవాలి. కాబట్టి అందువల్ల మనం పిల్లల్ని పెంచేటప్పుడు ప్రతికూల పరిస్థితుల్ని, పిల్లలు ఏమి ఆశిస్తున్నారో అది జరగనప్పుడు, అది రానప్పుడు వారు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఇంటి దగ్గర తల్లిదండ్రులుగా మీరు శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులుగా మేము కళాశాలలో శిక్షణ ఇస్తాం, సమాజంలో వారి తోటి విద్యార్థులు, వారి స్నేహితులు, వారిలో మనోధైర్యాన్ని పెంచాలి. సో ఈ విధంగా అందరూ కలిసి సంయుక్తంగా ఆ విద్యార్థికి శిక్షణ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ విద్యార్థి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలుగుతారు. కానీ తల్లిదండ్రులుగా నా బిడ్డ ఎప్పుడూ మొదటి ర్యాంకే సాధించాలా, నా బిడ్డ ఎప్పుడూ కూడా అందరికంటే ముందుండాలని కోరిక ఉండటం సహజం, కోరిక ఉండటం వల్ల తప్పు లేదు. కానీ
ఆ కోరికను ఆ పిల్లవాడు సాధించలేనప్పుడు ఆ పిల్లవాడిని హింసించకూడదు, ఆ పిల్లవాడిని నిందించకూడదు. ఆ పిల్లవాడు ఇక అది రాకపోతే, ఆ ర్యాంకు రాకపోతే తన జీవితం వృధా అనేటువంటి ఆలోచనకు దారి తీసేటట్లు మన ప్రవర్తన ఉండకూడదు. ఇవాళ అలానే ఉంది చాలామంది విద్యార్థుల విషయంలో. మా దగ్గరికి వస్తూ ఉంటారు మార్కులు తగ్గినప్పుడు. బాధ ఏమిటి అంటే మా అమ్మగారు మా నాన్నగారు ఏమంటారో అని ఒక అబ్బాయి అంటాడు, ఇంకో అమ్మాయి నా కోసం ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు మా పేరెంట్స్, నేను తెచ్చుకోకపోతే ఎలా అంటుంది ఇంకో అమ్మాయి. సో అట్లానే ఇంకొకళ్ళు వచ్చి అసలు మా పేరెంట్స్కి నా ముఖం ఎట్టు చూపించి నేను తక్కువ మార్కులతో అంటారు. కాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు విద్యార్థులు, కాబట్టి ఆ కష్టం కష్టపడుతూ మార్కులు సాధిస్తున్నారు. సాధించినప్పుడు మరి వాళ్ళకి కొంత ఒక్కొక్కసారి తగ్గినప్పుడు మనం దాన్ని వెన్ను తట్టి ప్రోత్సహించాలి. కానీ మార్కులు తగ్గినందు వాళ్ళకి నీ జీవితం వేస్ట్, నువ్వు పనికిరాని వాడివి అని నింద కనుక వేస్తే ఆ పిల్లవాడు కూడా అదే ఆలోచనలోకి వెళ్ళిపోయి తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతాడు జీవితంలో. తర్వాత ఆ అసంతృప్తే మరి మరింత డిప్రెషన్కి లోన్ చేస్తుంది. ఆ డిప్రెషన్లోనే ఇలాంటి నిర్ణయాలన్నీ వస్తాయి. కాబట్టి మనం పిల్లల్ని పెంచేటప్పుడు, అట్లానే మేము విద్యార్థులతో డీల్ చేసేటప్పుడు వారిని ఆల్రౌండ్ పర్సనాలిటీ ఉన్న విద్యార్థులుగా మార్చడానికి, వెల్ రౌండెడ్ పర్సన్గా మార్చడానికి ఆ పిల్లవాడికి ఏమి కావాలని ఆలోచిస్తామంటే 5 రకాలైనటువంటి కోఎఫిషియెంట్స్ కావాలి, 5 రకాలైనటువంటి సూచికలు ఉన్నట్లయితే ఆ పిల్లవాడు అభివృద్ధిలోకి వస్తాడు. మొదటిది IQ అంటాం, దీన్నే ఇంటెలిజెన్స్ కోఎఫిషియెంట్ అంటాం. ఇది మేధస్సు ప్రజ్ఞ సూచిక. అంటే IQ అంటే మేధస్సు ఎంత ఉన్నది, ఆ పిల్లవాడికి మేధస్సు ఎంత ఉన్నది. ఈ IQ అనేటువంటిది తల్లిదండ్రుల జన్యువుల ద్వారా వస్తుంది. సో మిగతావన్నీ నేర్చుకునేవి. ఇది PQ కూడా కొంత జన్యువుల ద్వారా వస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల జన్యువుల ద్వారా కొంత ఉంటుంది, కొంత పిల్లవాడి చర్యల వల్ల వస్తుంది. SQ EQ AQ అనేది కూడా పిల్లలు నేర్చుకునేటువంటి అంశమే. ఒక్క IQ మాత్రం తల్లిదండ్రుల జన్యువుల ద్వారా వాళ్ళకి తెలివితేటలు అనేది సంక్రమిస్తాయి. అవి ఎంత తెలివితేటలు సంక్రమించినా వాటిని ట్రిగర్ చేయటానికి, వాటిని ఉపయోగించుకోవటానికి, వాటిని సరైన రీతిలో వాడుకోవటానికి వారి చుట్టూ ఉన్న పరిసరాలు ప్రభావితం చూపెడతాయి. కాబట్టి యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిటర్మిన్డ్ బై ద జీన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్, బట్ దే ఆర్ ట్రిగర్డ్ బై ద ఎన్విరాన్మెంట్ వేర్ యు ఆర్ బీయింగ్ బ్రాటప్ అని చెప్తాం. కాబట్టి ఇది మరి వాళ్ళ జన్యువుల ద్వారా వచ్చినాయి కాబట్టి నువ్వు దాన్ని పెద్దగా ఇంప్రూవ్ చేసుకునేది ఉండదు. కానీ వాడుకోవటంలో మిగతా వాళ్ళకంటే కొంచెం తెలివిగా వాడుకోవచ్చు నేను తెలివితేటం. సో ఇక రెండవది EQ ఎమోషనల్ కోఎఫిషియన్. ఇది పుట్టుకతో రాదు, నేర్చుకోవటం వల్ల వస్తుంది. అంటే తన గురించి తాను తెలుసుకోవటం, అట్లానే ఎదుటి వ్యక్తి యొక్క గురించి తెలుసుకోవటం భావోద్వేగాల సూచిక అని పిలుస్తాం. ఎమోషనల్ కోఎఫిషియన్ అంటే ఒక మనిషిలో దుఃఖం కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ, కోపము కానీ, మరి ద్వేషము కానీ, అసూయ కానీ, ఇవన్నింటినీ భావోద్వేగాలు అంటారు. తన భావోద్వేగాలు ఏమిటి, అలానే ఎదుటివారి యొక్క భావోద్వేగాలు ఏమిటి, తన భావోద్వేగాలని ఏ విధంగా అంటే ఏ విధంగా నియంత్రణలో పెట్టుకోవాలా, అట్లానే ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాలకు అనుగుణంగా నేను ఎలా ప్రవర్తించాలా, నేను ఎదుటి వ్యక్తితో రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా, పరిస్థితి ఏమిటి అనేది అట్లా తెలుసుకునేదే ఎమోషనల్ కోఎఫిషియెంట్. దానిలో ఇంకో ఎమోషనల్ కోఎఫిషియెంట్లోని సోషల్ అవేర్నెస్, తన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు, వారి ప్రవర్తన ఏమిటి, నేను ఎలా ఉండాలి అని. తర్వాత దాని నుంచి ఆ సోషల్ అవేర్నెస్ కాన్సెప్ట్ని బయటికి తీసే మరొక కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు దాన్ని సోషల్ కోఎఫిషియెంట్ అంటే నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, నీతో మాట్లాడే విధానం ఎట్లా ఉంది, ఇవన్నిటినీ పరిశీలించి అనుసరించి నువ్వు వారితో ప్రవర్తించడం,
స్నేహాన్ని ఏర్పరచుకోవటం, ఆత్మీయతను పంచుకోవటం, ఒక నెట్ సోషల్ నెట్వర్క్ ఏర్పరచుకోవడానికి పనికి వచ్చేది ఈ సోషల్ కోఎఫిషియంట్ అని. సో ఇక ఫిజికల్ కోఎఫిషియంట్ అంటే ఆరోగ్య సూచిక. ఇది కొంత జన్యువుల ద్వారా నీకు ఆరోగ్యం వచ్చినా నువ్వు తినే ఆహారం మీద, తరే నువ్వు చేసే ఎక్సర్సైజెస్ మీద కూడా నీ ఆహారం, నీ ఆరోగ్యం ఆధారపడి ఉంది. కాబట్టి ఎప్పుడు నువ్వు ఆరోగ్యంగా లేకపోతే నువ్వు చదవలేవు, ఆరోగ్యంగా లేకపోతే నువ్వు మిగతా పనులు కూడా ఏం చేయలేవు కదా అనారోగ్యంగా. కాబట్టి ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని మరి సరిగ్గా కాపాడుకుంటూ ఉండాలా అంటే ఫిజికల్ కోఎఫిషియంట్ని జాగ్రత్తగా ఉంచుకోవాలా, ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలా. తర్వాత సో ఎమోషనల్ కోఎఫిషియంట్ చెప్పాను కదా, భావోద్వేగ సూచిక. భావోద్వేగాల్ని, నీ భావోద్వేగాలను నువ్వు అర్థం చేసుకోవాలా, ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోవాలా, ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, అతనికి అతని భావోద్వేగాలకు అనుకూలంగా నేను ఏ విధంగా ప్రతిస్పందించాలని తెలుసుకోవటమే, అలానే నీ భావోద్వేగాలను ఎలా నియంత్రణలో పెట్టుకోవాలి తెలుసుకోవటమే యూక్యూ. అట్లానే నీ తెలివితేటల స్థాయి ఏమిటి, ఆ తెలివితేటలను ఎట్లా వాడుకోవాలి అనేది తెలుసుకోవటమే ఐక్యూ లెవెల్. అట్లానే తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవాలా అనేటువంటి తెలుసుకోవటమే సోషల్ కోఎఫిషియంట్. నీ ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకోవటమే ఫిజికల్ కోఎఫిషియంట్. తర్వాత దీన్నే మరికొంతమంది ఎస్క్యూ అని స్పిరిచువల్ కోఎఫిషియంట్ అని చెప్తారు. ఆధ్యాత్మిక సూచిక, ఆధ్యాత్మిక ప్రజ్ఞా సూచిక. అంటే ఆధ్యాత్మిక ప్రజ్ఞా సూచిక అంటే అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకోవడం. విజిడమ్ అండ్ కంపాషన్, ఎదుటి వ్యక్తి నీ పొజిషన్లో ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసుకుని మరి ఎదుటి వ్యక్తికి అవసరమైతే సాయం చేయటం నీ తెలివితేటలను వాడి నీ యొక్క జీవిత లక్ష్యం తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించడం, దట్ ఈస్ స్పిరిచువల్ కోఎఫిషియంట్ అని కొంతమంది అంటారు. మనం సోషల్ కోఎఫిషియంట్ అంటున్నాం. సమాజంలో మిగతా వాళ్ళతో ఏ విధంగా నువ్వు సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాలో దాన్ని సోషల్ కోఎఫిషియంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద రీసెంట్ కాన్సెప్ట్ ఫర్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఏక్యూ. ఇవాళ ఆ ఏక్యూ సరిగ్గా లేకపోవటం వల్లే మరి మనం పిల్లలు కానీ, నటులు కానీ, మరి ఒక వ్యక్తి కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఏక్యూ అంటే యాడ్వర్సిటీ కోఎఫిషియంట్. యాడ్వర్సిటీ కోఎఫిషియంట్ అంటే ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యాన్ని ఏక్యూ అంటాం. ఇవాళ COVID-19 ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది, మరి మనకు వచ్చేటువంటి జీతాలు తగ్గిపోయినాయి, వ్యాపారాలు పడిపోయినాయి, మనం అనుకున్న బడ్జెట్కి అనుకూలంగా మనకి డబ్బులు రావట్లేదు, దీన్ని ఎలా తట్టుకొని నిలబడగలగాలా, దాన్ని ఏక్యూ, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యాన్నే ఏక్యూ అంటారు. మనం పిల్లలకి ఇది నేర్పాలి, పుట్టినప్పటి నుంచి ఈక్యూ ఏక్యూలు నేర్పాలి. సో లైఫ్ ఈజ్ నాట్ యాజ్ యూ ఎక్స్పెక్ట్. మనం అనుకున్నట్టు ఎప్పుడు జీవితం ఉండదు. డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ టు ఫేస్ సమ్ అన్ఫేవరబుల్ ఆర్డ్ కండిషన్స్ ఇన్ ద లైఫ్. యూ విల్ హ్యావ్ టు ఫేస్ దెమ్, యూ విల్ హ్యావ్ టు టేక్ దోస్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఆర్డ్ కండిషన్ యాజ్ ఛాలెంజెస్ అండ్ మస్ట్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ అన్నది పిల్లలకి మేము కళాశాలలో బోధిస్తే మీరు ఇంట్లో బోధించాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు పిల్లవాడు తర్వాత చాలా గొప్పగా ఉంటాడు, బలంగా ఉంటాడు, ఏ విధమైన బలహీన నిర్ణయాలు తీసుకునడానికి అవకాశం ఉండదు. అడ్వర్సిటీ కోఎఫిషియంట్ అంటే ఇట్ ఈజ్ యువర్ ఎబిలిటీ టు విత్స్టాండ్ ది అన్ఫేవరబుల్ అడ్వర్స్ కండిషన్స్ అండ్ బికమింగ్ ఎ రిసిలెంట్ అండ్ నార్మల్ పొజిషన్, దట్ ఈస్ రిసిలెంట్ అంటారు. అంటే ఒక రబ్బర్ బ్యాండ్ని మనం బాగా లాగితే మరి సాగిని వెంటనే మళ్ళీ మనం వదిలేయంగానే ఎట్లా వస్తుందని రిసిలెన్స్ అంటాం. అట్లానే ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మళ్ళీ పూర్వస్థితికి వచ్చేటువంటి దాన్ని రిసిలెన్స్ అంటాం. కాబట్టి ఏక్యూ ఎప్పుడైతే నీకు ఎక్కువగా ఉంటుందో, ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలిగినటువంటి మానసిక సామర్థ్యం, శక్తి నీకు ఎంత ఎక్కువ ఉంటే యూ విల్ లీడ్ దట్ మచ్ హ్యాపీ లైఫ్. కాబట్టి ఏక్యూ అనేటువంటి దాన్ని డెవలప్. ఆ ఏక్యూ సరిగ్గా లేకే ఆ రాజ్పూట్ సింగ్ అనే సినీ నటుడు సూసైడ్ చేసుకున్నాడు. సో అతను ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఇంకో ఇబ్బందులు అవ్వచ్చు,
ఈ తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందుల్ని అతను తన విలువైనటువంటి ప్రాణాన్ని కోల్పోయాడు. కాబట్టి ఆ ఏక్యూ అడ్వర్స్ కోఎఫిషియంట్, సో మనం విపత్కర పరిస్థితుల్ని తట్టుకునే శక్తి మనం నేర్చుకోవాలి. మనం దాన్ని ఒక సెషన్ ద్వారా పొందాలి. మన చిన్నతనం నుండి కూడా ప్రతికూల పరిస్థితిని, చిన్న చిన్న వాటిని కూడా ఎదుర్కొంటే రేపు ఎంత ప్రతికూల పరిస్థితి రావాలని కోరుకోం, వచ్చినప్పుడు మనం నిలబడగలం. ఇవాళ ఇది రావాలని ఎవరు కోరుకోవాలా? COVID-19 వచ్చింది, ఏం చేస్తాం? వీఆర్ ఫేసింగ్ ఇట్. గవర్నమెంట్స్ ఆర్ ఫేసింగ్, వీఆర్ ఫేసింగ్, ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫేసింగ్, ఇన్ఎవిటబుల్. వచ్చింది కాబట్టి తప్పదు అది. కాబట్టి ఐక్యూ లెవెల్ని పెంచుకో. ఈ విధంగా ఒక విద్యార్థి ఐక్యూ తల్లిదండ్రుల ద్వారా, జన్మల ద్వారా వచ్చింది, దీన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ తెలివితేటల్ని పెద్దగా పెంచుకునేది ఏముండదు. ఇవన్నీ మాత్రం మీరు పీక్యూ ఫిజికల్ కోఎఫిషియంట్ని మంచి అలవాట్ల ద్వారా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ మూడు కూడా ఈక్యూ, ఏక్యూ, ఎస్క్యూ నేర్చుకునేవి, ఎక్వైర్డ్ రైట్స్. వాటిని చక్కగా నేర్చుకుని ఒక విద్యార్థి ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్తో ట్రైన్ అవ్వాలని, విద్యార్థి ఆ విధంగా ఉండాలని నా కోరిక. దాని గురించే మరి కాసేపు మీతో ముచ్చటించడం జరిగింది. థ్యాంక్ యూ.